ఇన్ని రోజులు తేజస్విని మడివాడ, దీప్తి సునాయన వీళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు వస్తున్నాయి నోర్లు, వీళ్ళు టీవీ ఫైవ్లో ఇంటర్వ్యూ అయిపోయి ఇప్పుడు లెగుస్తున్నాయి నోర్లు మీ అందరికీ? ఇన్ని రోజులు ఏమయ్యాయి? నిజంగా నా మీద అన్ని ఎలిగేషన్స్ ఉంటాయి, నా మీద అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్ని రోజులు ఎందుకు కామ్గా కూర్చున్నారు మీరు? అంటే ఇన్ని రోజులు తెలియదా నేనేంటో మీకు? అంటే ఇన్ని రోజులు తెలియదా నేను లోపల ఏం చేశానో? నిజంగా నేను అంత దుర్మార్గం అయితే ఇన్ని రోజులు మీరు కామ్గా ఎందుకు కూర్చున్నారు? అంటే కౌశల్ ఆర్మీ పేరుతో ఎవరో 10 మంది వచ్చి టీవీ ఫైల్కి ఇక్కడ ఇక్కడికి చెప్పేస్తే మీరు నమ్మేస్తారా? ఇదంతా మీరు చేపించారు, ఐ నో దాట్. మీదంతా ఒక సిండికేట్. బికాజ్ బిగ్ బాస్ హౌస్లోనే నన్ను స్పాయిల్ చేయాలని చేశారు మీ అందరూ ఒక్కటై. నన్ను ఎలా ఏం చేశారు, ఎన్ని మాటలు అన్నారో జనాలు చూశారు కెమెరాల్లో. ఇక్కడ కెమెరాలు లేకుండా మీరు ఏం చేయకండి. ఇన్ని రోజులు లైవ్లో పెట్టి ఇప్పుడు అంటారా? నీకెంత ధైర్యం ఉంటే అంటావు? ఎవరో ఒక 10 మంది గొర్రెల్లాగా వచ్చి టీవీ ఫైవ్కి ఇంటర్వ్యూ ఇచ్చినది మాత్రం అందరూ గొర్రెలు అవుతారా? ఆ గొర్రెలు ఇన్న నిజంగా గొర్రెలు ఇన్ని రోజులు ఏం చేస్తావు? 4 నెలలు ఏం చేసావు? 4 నెలలు ఏం మాట్లాడావు? ఇప్పుడు వస్తుందా నోరు నీకు? 20 సంవత్సరాల కష్టాన్ని ఒక 10 మంది మాటలు రాంగ్ ఎలిగేషన్స్తో రాంగ్ ప్రూఫ్స్తో తీసుకెళ్ళి నా జీవితం నాశం చేశారు. అండ్ మూర్తి గారు, యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. అండ్ హరి గారి గురించి చెప్పాలంటే అతను నాకు అభిమాని కాదనట్లేదు. అతను నాకు, నేను యాక్చువల్గా సేనాని సినిమా చేయాలి యాక్చువల్గా, మన ఒక నోన్ ప్రొడ్యూసర్ గారితో చేయాలి. అతని సినిమాకి ఫైనాన్స్ చేస్తానని చెప్పి ఎప్పుడైతే ఇది పవన్ కళ్యాణ్ గారి స్టోరీ అని నాకు తెలిసిందో అతను బ్యాకప్ అయిపోయారు నేను చేయనండి అని చెప్పి. సరే ఇంకొక సినిమా చేయండి, ఇంకొక సినిమా చేస్తానంటే నేను ఈ సినిమా చేసుకుంటాను. లేదు, మీరు ఏ సినిమా చేయకూడదు, మీరు నాతోనే సినిమా చేయాలి, మీరు నాకు ప్రామిస్ చేశారు అని చెప్పి మా గ్రూప్స్లో నాకు ట్రోల్స్ చేపించారు. ప్రతి ఒక్కడు ఫోన్ చేసి, అన్నయ్య మీరు హరి గారికి మాట ఇచ్చారు కదా, ఇప్పుడు వేరే వాళ్ళకి వేరే సినిమా ఎలా చేస్తారు అని చెప్పి ఆ సినిమా కూడా ఆగేరేట్ చేశారు. కనీసం ఇతను సినిమా చేస్తానన్నట్టు ఇతను కూడా మొత్తం ఎత్తేసాడు చేతులు వాళ్ళందరితో కలిసి.